మిగతా వివరాలు చూస్తే ఇంటి దగ్గరైనా పార్కింగ్ ప్రదేశాల్లో అయినా మీ కార్లకు భద్రత లేనట్లే. లాక్ చేసిన వాహనాలు సైతం క్షణాల్లో మాయం చేయగల దొంగలున్నారు. ఇలా బెజవాడవాసులకు కంటి మీద కొనుకు లేకుండా ద్విచక్ర వాహనాలు కార్లను దొంగలించే ముఠాను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యసనాలకు బానిసలై ఈజీ మనీ కోసం కమిషనరేట్ పరిధిలో వాహనాలు దొంగతనం చేస్తూ నగరవాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోన్న చోర్ మాఫియాకు పోలీసులు చెక్ పెట్టగలిగారు. నకిలీ తాళాలు ఉపయోగించి కార్లను దొంగలించడంలో సిద్ధహస్తుడు మున్నా. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన మున్నా చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం కార్లను దొంగలించి ఎంజాయ్ చేయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఇలా నగరంలో పార్కింగ్ చేస్తున్న వాహనాలను చోరీ చేస్తూ నగరవాసులకు కునుకు లేకుండా చేస్తున్నాడు మున్నా. వరుస చోరీలకు పాల్పడుతోన్న మున్నాను ఎట్టకేలకు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు 40 లక్షల రూపాయల విలువ చేసే 7 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు నగరంలో చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలకు పాల్పడుతోన్న మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశామన్నారు సిసిఎస్ ఏడీసీపీ శ్రీన్ బేగం. ప్రతి ఒక్కరూ నివాసాల దగ్గర, అపార్ట్మెంట్ల దగ్గర కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని బేగం విజ్ఞప్తి చేశారు. మోటార్ సైకిళ్లు చోరీ చేస్తున్న 7 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 12 కేసుల్లో 16 మోటార్ సైకిళ్లను దొంగలించారు. వీళ్ళందరూ 7 ముద్దాలు కూడాను స్పీకర్ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ చెకింగ్, నైట్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఇవి అఫెన్స్ చేసిన బండ్లు, దొంగలించబడిన బండ్లని గుర్తించి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇళ్ల ముందు నైట్ టైం పార్క్ చేసిన బండ్లను, అదేవిధంగా కమర్షియల్ ఏరియాస్లో డే టైంలో పార్క్ చేసిన బండ్లను వీళ్ళు మారు తాళాలు పెట్టి ఓపెన్ చేసి బైక్ అఫెన్స్ చేస్తారు. ఇవన్నీ కూడాను మనకి కొన్ని సీసీ కెమెరాస్లో వీళ్ళు మనకి సీసీ ఫుటేజెస్లో కనిపించడము, దాంతో ముద్దాన్ని